విశాఖపట్నం జిల్లా నూతన కమిషనర్ శ్రీ లక్ష్మీషాను, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్ల సురేందర్ కలిశారు. అనంతరం అనకాపల్లిలో ఉన్న ప్రధాన సమస్యల గురించి, గత ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో టీడ్కో ఇల్లులు నిర్మించారని, అయితే అప్పట్లో మౌలిక సదుపాయాలు లేక పన్నుల్లో జాప్యం జరిగిందని, ఇళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని, పేదలకు న్యాయం చేయాలని కమిషనర్కు వివరించారు. తప్పకుండా అనకాపల్లి విచ్చేసి అన్ని పరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని కమిషనర్ తెలిపారు. చెప్పారు వాళ్ళందరికీ టెడ్కీలు పూర్తి అయిపోయారు. ఆ టైంలోనే పట్టాలు కూడా జరిగింది, అన్నా జిల్లాలో కూడా పాల్గొన్నారు. ఓకే, మన సుజ్ఞా గారు అప్పుడు జరిగింది సార్. అన్నది గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోరుకుంటుంది కొంచెం, అది కొంత ఇయర్స్ ప్రజల్లో ఉంది సార్. అన్ని అంతర్కల్లి పట్టుకున్నాను. మా మాజీ ఎమ్మెల్యే పేద సర్పంచ్లో ఇప్పుడు అందరూ